దొంగలు రూటు మార్చారు. ఇప్పుడు ఇళ్లపై కాకుండా ఎవరికి అనుమానం రాని చోట్ల ఊడ్చుకుపోతున్నారు. మెదక్ జిల్లా నర్సాపురం పరిధిలోని దాబాలనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. హైవే మీదుగా పెద్ద చింతకుంట రెడ్డిపల్లి దగ్గర ఉన్న మొత్తం 3 దాబాలలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 80,000 రూపాయలతో పాటు పలు సామాగ్రిని దోచుకెళ్లారు. దీంతో స్థానికులు, దాబా యాజమాన్యులు భయపడుతున్నారు. హైవేపై పోలీసుల పెట్రోలింగ్ ఎక్కువగా చేస్తే దొంగల బెడద తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. దొంగలు రూటు మార్చారు. ఇప్పుడు ఇళ్లపై కాకుండా ఎవరికి అనుమానం రాని చోట్ల ఊడ్చుకుపోతున్నారు. మెదక్ జిల్లా నర్సాపురం పరిధిలోని దాబాలనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. హైవే మీదుగా పెద్ద చింతకుంట రెడ్డిపల్లి దగ్గర ఉన్న మొత్తం 3 దాబాలలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 80,000 రూపాయలతో పాటు పలు సామాగ్రిని దోచుకెళ్లారు. దీంతో స్థానికులు, దాబా యజమానులు భయపడుతున్నారు. హైవేపై పోలీసుల పెట్రోలింగ్ ఎక్కువగా చేస్తే దొంగల బెడద తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. పెట్రోలింగ్ జీఎస్ఎఫ్టీఎస్ వాళ్ళు మాకు ఎంతో సహకారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షాపులలో దొంగతనాలు జరుగుతున్నాయి చాలా. ఇక్కడ అన్ని సామాన్లు ఎత్తుకపోవడం కానీ చేయడం కానీ జరుగుతుంది. మేము చాలా నష్టపోతున్నాము. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందే గతంలో మన ములి యాదవ్ గారు చెప్పారు. అదేవిధంగా ఆయన సహకారంతో మాకు ఇక్కడ పెట్టిస్తే మేము ఏదో మా సహాయకర్తలు మేము చూసుకోగలమని కోరుతున్నాం. చింతకుంట గేట్ దగ్గర డబ్బు ఉంది మా షాపు. అందులో నైట్ దొంగతనం జరిగిందండి. దొంగతనం జరగడం వల్ల అందులో సామాన్ చాలా 10,000 దాకా పెట్టిపోయింది. చాలా నష్టపోయామండి. చింతకుంట మండలం జిల్లా మీద చింతకుంట గేట్ దగ్గర డబ్బు ఉంది మా షాపు. అందులో నైట్ దొంగతనం జరిగిందండి. దొంగతనం జరగడం వల్ల అందులో సామాన్ చాలా 10,000 దాకా చాలా నష్టపోయామండి. ఇలా షాప్ ఉంది మాకు. షాపు ఎముక నుంచి డబ్బాను కట్ చేసారు. లోపలికి జరిగారు. జరి 20,000 దాకా సామాన్ ఎత్తుకోయారు. 1,000 రూపాయల దాకా క్యాష్ ఉండే. చిల్లర చిల్లర చాలా పోయినాయి. గుడ్డలు గుడ్డలు తీసుకొచ్చారు.
దొంగలు రూటు మార్చారు. ఇప్పుడు ఇళ్లపై కాకుండా ఎవరికి అనుమానం రాని చోట్ల ఊడ్చుకుపోతున్నారు. మెదక్ జిల్లా నరసాపురం పరిధిలోని దాబాలనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. హైవే మీదుగా పెద్ద చింతకుంట రెడ్డిపల్లి దగ్గర ఉన్న మొత్తం 3 దాబాలలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 80,000 రూపాయలతో పాటు పలు సామాగ్రిని దోచుకెళ్లారు. దీంతో స్థానికులు, దాబా యజమానులు బాధ భయపడుతున్నారు. హైవేపై పోలీసుల పెట్రోలింగ్ ఎక్కువగా చేస్తే దొంగల బెడద తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఆసిఫ్ ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. కొందల మెదక్ జిల్లాలో ఈరోజు నిన్న రాత్రి దొంగలు రెచ్చిపోయారు. అయితే ఈ హైవే పైన 3 దాబాల్లో సంబంధించిన ఒకటిసారి టార్గెట్ చేస్తూ అలాగే దొంగతనం చేశారు. అయితే హైవే పై ఉన్న దాబాలకు ఉండి టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు ఇలాంటి స్పందించలేదని ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే 3 దాబాల్లో ఇప్పటికే నిన్న రాత్రి జరిగిన ఏదైతే రెడ్డిపల్లి, చింతకుంట ఏదైతే ఆ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలోని 3 దాబాల్లోని మొత్తంకి 80,000 సంబంధించిన దొంగతనం చేసినట్లు ఇప్పటికే స్థానికులు ఆ దాబా యజమానులు తెలిపారు. అయితే మొత్తం నిర్లక్ష్యం ప్రస్తుతానికి అక్కడ ఏదైతే హైవే పై ఉన్న పోలీసుల సంబంధ నిర్లక్ష్యమే దీనికి దొంగతనాలకు కారణం అంటూ ఇప్పటికే అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పందన. థ్యాంక్ యూ ఆసిఫ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.